కాంగ్రెస్ లో నెలకొన్నటువంటి అనిశ్చితికి సంబంధించి దిగ్విజయ్ సింగ్ ఇనిషియేషన్ తీసుకున్నారు. ఈరోజు షెడ్యూల్ కనబడుతుంది మనకి. ఇటు రేవంత్ వర్గంతో అటు సీనియర్ నేతలతో రెండు వర్గాలతో చర్చించబోతూ ఉన్నారు. అలాగే మాజీ ఎంపీలతో భేటీ కాబోతూ ఉన్నారు. తర్వాత 3 గంటలకు మీడియాతో మాట్లాడబోతూ ఉన్నారు. ఈరోజు షెడ్యూల్లో ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి ఎజెండాతో దిగ్విజయ్ ముందుకు వెళ్లబోతూ ఉన్నారు, పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, దిగ్విజయ్ రెండు వర్గాలతో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది, ముందు ఎవరితో ఏ ఎజెండాతో భేటీ కాబోతూ ఉన్నారు, ఎట్లాంటి కార్యాచరణతో ముందుకెళ్లబోతున్నారు ఆయన? రైట్, తెలంగాణ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది అనేది నిర్వివాదమైనటువంటి అంశం. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలే బయటికి వచ్చి మాట్లాడారు, మేమంతా ఒరిజినల్ లీడర్లము, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా వలస లీడర్లు అని చెప్పేసి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఈరోజు దిగ్విజయ్ సింగ్ సంబంధించినటువంటి షెడ్యూల్ కనుక మనం చూస్తే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, తిరుగుబాటును ప్రకటించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారితో నేరుగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడబోతున్నారు. ఉదయం 11 గంటలకి ఆయన గాంధీభవన్కి చేరుకుంటారు. గాంధీభవన్లోనే పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. మొదట తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారో ఆ వారితో సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామం కూడా కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సీనియర్ నేతలంతా కూడా రేవంత్కు వ్యతిరేకంగా ఎవరెవరైతే అభిప్రాయాలు చెప్పాలనుకుంటున్నారో, రేవంత్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జమ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మహేశ్వర్ రెడ్డి, జగ్గారెడ్డి ఇలాంటి నాయకులంతా కూడా, అటు దామోదర్ రాజనరసింహ కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా తప్పుపడుతూ వచ్చారు. రీసెంట్గా బట్టి నివాసంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఏమేం చెప్పారో మనం చూసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ప్రస్తుతం ఈరోజు దిగ్విజయ్ సింగ్ కూడా సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో వారి అభిప్రాయాలన్నింటినీ కూడా వారు చెప్పబోతున్నారు. అందరూ కలిసి ఒకే ఒక అభిప్రాయాన్ని చెప్తారా లేదంటే విడివిడిగా సమయాన్ని తీసుకొని చెప్తారా అనేది కొంత సస్పెన్స్గా ఉంది. అయితే మరొక వైపు సీనియర్లంతా రేవంత్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళంతా కూడా ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్కు అనుకూలంగా ఉన్నటువంటి వర్గం కూడా ఈరోజు దిగ్విజయ్ సింగ్ని కలవబోతున్నారు. రేవంత్ టీంలో ఇటీవల 12 మంది రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో సీతక్క, వేం నరేందర్ రెడ్డి ఇలాంటి నాయకులంతా కూడా ఉన్నారు. అయితే ఈరోజు జరిగేటువంటి దిగ్విజయ్ సింగ్తో జరిగేటువంటి సమావేశంలో సుమారు 10 మంది నాయకులు దిగ్విజయ్ సింగ్ని కలవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దీంట్లో సీతక్కతో పాటు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. చెబ్బిరెల్లి లాంటి వాళ్ళంతా కూడా ఆయనకు అనుకూలంగా లేదంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏం జరుగుతుందనేటువంటి నివేదిక అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు వర్గాలకు సంబంధించి వ్యవహారం ఇలాగా ఉంటే మాజీ ఎంపీలకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులకు, ఎంపీలు పార్లమెంట్లో ఎవరెవరైతే ఉద్యమాన్ని చేసి అధిష్టానం మీద తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నాయకులు ఉన్నారో వారంతా కూడా దిగ్విజయ్ సింగ్కి కొంత సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఆ నాయకులంతా కూడా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్ లాంటి ఎంపీలంతా, మాజీ ఎంపీలంతా కూడా దిగ్విజయ్ సింగ్కి ప్రత్యేకంగా భేటీ అవ్వబోతున్నారు. వీరు కూడా కొద్దిసేపటి క్రితమే వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భంలో 2018 నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వరుస విజయాలు కావచ్చు, అపజయాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా దిగ్విజయ్ సింగ్కి చెప్పాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. వారు పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ మాజీ ఎంపీలంతా కూడా దిగ్విజయ్ సింగ్ని కలవబోతున్నారు. చూస్తే ఈ రోజుకు సంబంధించినటువంటి షెడ్యూల్ని కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు పరిణామంగా నాయకులంతా కూడా చీలికలు పేలికలుగా మారిపోయి ఎవరి కొందరు రేవంత్కి వ్యతిరేకంగా, మరికొందరు రేవంత్కి అనుకూలంగా మారుతున్నటువంటి పరిణామాన్ని మనం చూస్తున్నాం. దిగ్విజయ్ సింగ్ తన రాజకీయ చతురతను ఉపయోగించి ఎలాంటి ఈ వ్యవహారానికి ఎట్లా క్లియర్ చేస్తారు, అందరినీ ఏకతాటి మీదకి ఎలా చేస్తారు అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చారి. లెట్స్ వెయిట్ అండ్ సీ. క్రైసిస్ మేనేజర్గా, ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ ఏ విధంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని సరిదిద్దుతారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.